నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఫైల్స్, ఫిషర్స్, ఫిస్లా సమస్యల గల కారణాలు, పరిష్కార మార్గాలు గురించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హోమేకర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానస గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, ఈ పైల్ సమస్య రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? సో యాక్చువల్గా ఫస్ట్ పైల్స్ అనేవి ఏంటనేది తెలుసుకోవాలి. సో కామన్గా యానోరెక్టల్ సమస్యలు చాలా ఉంటాయి, కానీ కామన్గా అందరూ బాధపడేది, అందరూ సఫర్ అయ్యే కంప్లైంట్స్ వచ్చేటప్పటికి పైల్స్ ఆర్ హెమరాయిడ్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా అనేవి చాలా కామన్గా సఫర్ అవుతుంటారు. సో అందులో పైల్స్ అనేది మాత్రం ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ టైంలో, అంటే ఏజ్ పైబడిన వాళ్ళలో కావచ్చు, ఎవరికైనా కూడా కామన్గా వేధించే సమస్య హెమరాయిడ్స్ అనేది చెప్పుకోవాలి. సో ఈ ఫస్ట్ హెమరాయిడ్స్ అనేవి ఏంటి అంటే, మనకి యూజువల్గా రక్తనాళాలు అనేవి యానల్ రీజన్, యానల్ కెనాల్లో బ్లడ్ వెజల్స్ అనేవి ఎంగార్జ్మెంట్కి గురవడం, అంటే ఎక్కువ సాగడం కానివ్వండి, ఎంగార్జ్మెంట్కి గురైనప్పుడు, వాపుకు గురైనప్పుడు అవి బయటకు రావడం కానీ, లేదా ఇంటర్నల్గానే ఎంగార్జ్మెంట్కి గురయ్యి స్వెల్లింగ్ అవ్వడం కానీ జరిగినట్లయితే దాన్ని మనం హెమరాయిడ్స్ అంటాము. ఒకవేళ బయట కనిపించేటైతే వాటిని ఎక్స్టర్నల్లీ, లేదంటే ఇంటర్నల్గా, అంటే లోపల కనిపించకుండా లోపలే ఉన్నట్లయితే దాన్ని ఇంటర్నల్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ కానీ ఏవైనా కూడా ఫస్ట్ డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి, లేదా వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఈ పైల్ సమస్య, హెమరాయిడ్స్ సమస్య అనేది కనిపిస్తుంది. సో అసలు పైల్స్ ఉంది అంటే, పైల్స్తో పర్టికులర్ పర్సన్ సఫర్ అవుతున్నారు అనేది ఫస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే, పెయిన్లెస్ బ్లీడింగ్ ఫ్రమ్ రెక్టమ్, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు మల ద్వారం నుంచి పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవ్వడం, అంటే మోషన్తో పాటు బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా లాస్ట్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇది మెయిన్ మనకి ఇండికేషన్ అనమాట వాళ్ళు పైల్స్తో సఫర్ అవుతున్నారు అనేది. సో ఇలా మోషన్లో పాటు బ్లీడింగ్ అవ్వడానికి చాలా రకాల సమస్యలు ఉండొచ్చు, కానీ మెయిన్ కామన్గా అందరినీ వేధించే సమస్య హెమరాయిడ్స్ అని చెప్పుకోవాలి. రైట్ అండి, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. అనిల్ కుమార్ కోదాడ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అనిల్ కుమార్ గారు. మేడం, నా ఏజ్ 25 ఇయర్స్ ఉంటుందండి. ఓకే. సో నాకు అది ఫైల్ టైప్ ఉందండి. ఓకే. ఒక రెడ్ కలర్ గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది రావడం అనేది నాకు చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే ఎలాంటి పెయిన్ కానీ బ్లడ్ కానీ ఎలాంటిది ఏం లేదు, నార్మల్ గానే ఉన్నది. ఓకే. సో అది ప్రస్తుతానికైతే నన్ను ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే. సో ఒక హెమరాయిడ్స్ టైప్ ఉందండి అది. ఒకసారి ఇంకా మేము ట్రీట్మెంట్కి కొంచెం ఫైనాన్షియల్గా తక్కువన్నాము. సో మేము ఆగుతున్నాము అండి, ఒక 2 ఇయర్స్ మేము స్టడీ చేస్తున్నాము. ఓకే. చెప్పండి మేడం. అంటే మేము ట్రీట్మెంట్ ఉంటుందా, లేకుంటే కొన్ని రోజులు ఆగితే ఏం కదా అండి, ఏమన్నామా? ఓకే అనిల్ కుమార్ గారు, యూజువల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అది బయటికి ఉబ్బినట్లు ఉంది అనేది మాత్రమే మీరు స్పెసిఫై చేస్తున్నారు, కానీ దాని నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఎలాంటి పెయిన్ కానీ ఇలాంటివి ఏమీ లేవంటున్నారు. అది నార్మల్ స్కిన్ ట్యాగ్ కూడా అయి ఉండొచ్చు అండి, లేదా అక్కడ ఏమైనా స్వెల్లింగ్ అనేది రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది నార్మల్ స్వెల్లింగ్ కావచ్చు, లేదా బ్లడ్ వెజల్ ఉబ్బడం, అంటే హెమరాయిడ్స్ కూడా కావచ్చు. సో నాన్ బ్లీడింగ్ హెమరాయిడ్స్ కూడా ఉంటాయి, బ్లైండ్ పైల్స్ అంటాం వాటిని. సో ప్రస్తుతానికి మీకు ఎలాంటి కంప్లైంట్ లేదు కాబట్టి హరీ ఏమీ లేదు, నో నీడ్ టు వరీ. కానీ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి, తినే ఫుడ్లో ఫైబర్ ఫుడ్ బాగా ఉండేలా చూసుకోవడము, వాటర్ బాగా తీసుకోవడము, అంటే కంటిన్యూస్గా కూర్చోవడం అట్లా కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయండి, వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడండి. కొంతమేరకు ఇవి ఫాలో అవడం వల్ల మీకున్న ప్రాబ్లం అనేది అంతకంటే పెరగకుండా ఉంటుంది. బట్ స్టిల్ ఏంటి అంటే అది ఎలాంటి స్వెల్లింగ్ అనేది మనకి ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, కానీ స్వెల్లింగ్ ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇన్ కేస్ అది నార్మల్ స్కిన్ ట్యాగ్ అయినా బ్లైండ్ పైల్ అయినా వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. అదర్ దాన్ దట్ ఇంకేమైనా స్వెల్లింగ్ కానీ ఇంకేదన్నా గ్రోత్ ఉంటే మాత్రం దానికి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా అది ఎలాంటి స్వెల్లింగ్ అనేది తెలుసుకోవడం మంచిది. సో మీకు దగ్గరలో ఉన్న మన హోమియోకేర్ బ్రాంచ్ కానీ దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ కానీ కన్సల్ట్ అయితే ఎగ్జామినేషన్ చేసి, అంటే అబ్జర్వ్ చేసి మీకు అది ఎలాంటి స్వెల్లింగ్ అనేది చెప్తారు. సో ఒకవేళ అది నార్మల్ స్కిన్ ట్యాగ్ కానీ అట్లాంటివి ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో కంగారు పడాల్సింది ఏం లేదు. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ గల శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో,
రైట్ డాక్టర్ గారు, కాల్ కట్ అయిపోయినట్లుంది. డాక్టర్ గారు, ఈ పైల్స్ అనేది ఒక వయసు అంటూ ఉంటుందా, లేకపోతే ఏ వయసులో ఉన్న వారికైనా రావచ్చా? ఒకవేళ వస్తే అలా ఏ వయసులో ఉన్న వారిలో ఎక్కువగా చూడొచ్చు ఈ పైల్స్ సమస్యను మనం? సో కామన్గా పైల్ సమస్య అనేది మిడిల్ ఏజ్ నుంచి ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మోస్ట్లీ వయసు పైబడిన వాళ్ళు ఏజ్ రిలేటెడ్ ఇష్యూ కింద ఇది కూడా చెప్పుకోవాలి. సో ఎందుకంటే కాన్స్టిపేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం వయసు పైబడినప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు అంటే ఈ కొంచెం ఎల్డర్లీ పీపుల్లో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇతర డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉండడము, లేకపోతే కాన్స్టిపేషన్తో ఎర్లీ ఏజ్లో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు సఫర్ అవ్వడము, ఇట్లాంటివి ఏమైనా వాళ్ళకి లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడము, సెడెంటరీ హ్యాబిట్స్ ఫాలో అవ్వడము, వెయిట్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఏమన్నా ఫాలో అవుతున్నా, వెయిట్ ఎక్కువగా ఉన్నా, అది మిడిల్ ఏజ్ నుంచి 30s నుంచే స్టార్ట్ అవ్వచ్చు. పిల్లల్లో చాలా రేర్గా కాన్స్టిపేషన్ చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది. అలాంటి పిల్లల్లో కూడా వెరీ రేర్గా చిన్నపిల్లల్లో కూడా పైల్స్ అనేది, హెమరాయిడ్స్ అనేది నోటీస్ చేయడం జరుగుతుంది. కానీ మోస్ట్లీ ఏంటంటే మిడిల్ ఏజ్డ్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ అనేది ఎక్కువగా సఫర్ అవుతుంటారు. సో మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్, ఎవరైనా కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అయి ఉంటారు. కానీ ట్రావెలింగ్ ఇట్లాంటివి ఎక్కువ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ గారు, అసలు ఈ పైల్ సమస్య రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? మెయిన్ ఏంటి అంటే బవెల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, అంటే ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళడం కానీ, అంటే డయేరియాతో సఫర్ అవ్వడం కానీ, లేదు అంటే కాన్స్టిపేషన్తో సఫర్ అవ్వడం, అంటే ఈ మలద్వారం దగ్గర కదలికలు ఎక్కువగా ఉండడం, ఈ బవెల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండి ఇరిటేషన్కి లోనైనప్పుడు లోపల ఉన్న బ్లడ్ వెజిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఉబ్బడం జరుగుతుంది. సో ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడానికి దారితీసే కొన్ని కారణాలు లైక్ ఐబిఎస్ కావచ్చు, అల్సరేటివ్ కొలైటిస్ కావచ్చు, క్రాన్స్ డిసీజ్ కావచ్చు, ఇలాంటి వాటితో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కంప్లీట్ కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా, అంటే మలబద్ధకం సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా పైల్స్, హెమరాయిడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇతర లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఏంటంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ లీడ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, లేదా ఒబేసిటీతో సఫర్, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా సహజంగా విమెన్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఈ పైల్ సమస్య అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎఫెక్టెడ్ పీపుల్ అనేది డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ బబెల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా రావడం జరుగుతుంది. అండ్ మనం ఫాలో అయ్యే ఆహార పద్ధతులు కానివ్వండి, మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా పైల్స్ అనేవి, సఫరింగ్ అనేది డిపెండింగ్ అపాన్ మారుతూ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ వీరబాబు, ఈస్ట్ గోదావరి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వీరబాబు గారు నమస్తే అండి. హలో వీరబాబు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే చెప్పండి వీరబాబు గారు. ఓకే మీ వయసు ఎంత అండి? ఓకే, ఇప్పుడు పైల్స్ అనేది నెగ్లెక్ట్ చేసే సమస్య కాదండి, ఎందుకంటే మనకి గ్రేడ్స్ పెరిగే కొద్ది కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల రక్తహీనతతో సఫర్ అవడం, అంటే ఎనీమియాతో సఫర్ అవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏ గ్రేడ్ పైల్స్తో మీరు సఫర్ అవుతున్నారు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో అది ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. దీంతోపాటు మనకు హోమియోకేర్లో ఎగ్జామినేషన్స్ చేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ అండ్ కోర్స్ అనేది ఉంటుంది. అంటే ఒకసారి వాడితే తగ్గిపోయే సమస్య కాదు, కొంత కంటిన్యూస్గా కొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు మెడిసిన్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మేము అడ్వైస్ చేస్తాము. సో డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎలాంటిది మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మళ్ళీ మీకు ఫ్యూచర్లో కూడా రాకుండా మన హోమియోకేర్లో మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి మన హోమియోకేర్లో సంప్రదించండి. మన డాక్టర్స్ ఏంటంటే మీకు కంప్లీట్ కేస్ స్టడీ తీసుకుని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ శ్రీను, నల్గొండ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీను గారు నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. నమస్తే చెప్పండి శ్రీను గారు. ఓకే ఓకే, ఫిస్టులో ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఓకే, డయాబెటీస్ ఉందా మీకు? ఓకే ఓకే అండి. ఈ మనకి ఫిస్టులా అనేది యూజువల్గా మనం హైజీన్ ఫాలో అవ్వకపోయినా, లేకపోతే ఇతర డిసీజెస్ లైక్
డయాబెటీస్ కానివ్వండి, ప్రీవియస్గా టీబీ అటాక్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు యూజువల్గా ఫిస్టులా ఉండే అవకాశం ఉంటుంది అండ్ తగ్గకుండా వేధించే అవకాశం ఉంటుంది. సో ఫిస్టులా అనేది యానల్ రీజన్లో వచ్చే ఒక యాప్సిస్, ఆ పస్ బయటకు డిశ్చార్జ్ అవ్వడానికి ఒక కెనాల్ ఓపెన్ చేసుకోవడము, దానివల్ల పస్ డిశ్చార్జ్ అవ్వడం మోషన్ వెళ్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే మీకు ఇన్నర్స్కి కొంచెం పస్ లాగా కానీ బ్లీడింగ్లా వాటరీ డిశ్చార్జెస్ అనేవి కనిపించడము, ఇవి ఫిస్టులాకి ఇండికేషన్. సో ఫిస్టులా ఛానల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంత డీప్గా ఉంది అనేది మనకి తెలిస్తే దాన్ని బట్టి సఫరింగ్ ఎన్నాళ్ళ నుంచి ఉంది అనేది ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి మనకు హోమియోకేర్లో. సర్జికల్ ప్రాసెస్ అవసరం లేకుండానే మెడిసిన్స్తోనే కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా మీరు ఒకసారి మన బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి, దానికి వివరంగా మన డాక్టర్స్ మీకు ఇంకా ఎంతకాలం వాడాలి అనేది మీ ఎగ్జామినేషన్ చేసి మీ కంప్లైంట్స్ని బేస్ చేసుకుని చెప్తారు అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వన్స్ తగ్గిన తర్వాత మీకు ఎలాంటి మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రాపర్ కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ మన డాక్టర్స్ వివరిస్తారు, ఒకసారి తప్పనిసరిగా సంప్రదించండి. రైట్, వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. ఈ ఫిషర్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణం? సో ఇందాక మనం పైల్స్ అని చెప్పుకున్నట్లే రెక్టల్ రీజన్ యానల్ రీజన్లో వచ్చే ఇంకో సమస్య అండ్ వెరీ వెరీ కామన్ ఇష్యూ వచ్చేటప్పటికి యానల్ ఫిషర్స్ అవి. సో ఇక్కడ యానల్ ఫిషర్ అంటే ఏమవుతుందంటే ఆ మోషన్ వెళ్ళే దగ్గర స్కిన్ అనేది కొంచెం టియర్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ ఇది ఫ్రీక్వెంట్గా ఇక్కడ అక్యూట్ కంప్లైంట్, అక్యూట్ ఫిషర్స్ ఉంటాయి, క్రానిక్ యానల్ ఫిషర్స్ ఉంటుంది. సో ఇక్కడ క్రానిక్ యానల్ ఫిషర్లో ఏంటి అంటే ప్రీవియస్గా కంప్లైంట్ ఒకసారి వచ్చి అంటే అక్యూట్ స్టేజ్లో వచ్చి తగ్గిపోయి తర్వాత చాలా మళ్ళీ కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, ఏ రీజన్ వల్ల అయినా కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా సఫరింగ్ రావడం. సో అసలు ఫిషర్ అనేది ఉంది అనేది ఒక పర్సన్కి ఎలా తెలుస్తుంది అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అంటే పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, ఫిషర్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పెయిన్ఫుల్గా ఉండడం, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవడంతో పాటు తీవ్రమైన నొప్పి, మంట, దురద ఇట్లాంటి కంప్లైంట్స్ కనుక ఉండి మోషన్కి వెళ్ళిన తర్వాత అవర్స్ టుగెదర్ మోర్ దాన్ 2 అవర్స్ 3 అవర్స్ కనుక సఫరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, గుచ్చుతున్నట్లు నొప్పి మంట ఉంటున్నట్లయితే అది మనం యానల్ ఫిషర్ అనే చెప్పుకోవాలి. సో డిపెండింగ్ అపాన్ సిమ్టమ్స్ని బేస్ చేసుకోవడంతో పాటు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా స్కిన్ కొంచెం టియర్ అవ్వడం కానివ్వండి, అంటే అక్కడ రప్చర్ అవ్వడం కానీ, దీంతోపాటు స్కిన్ ట్యాగ్ లాగా మారడం, ఇలాంటి కంప్లైంట్స్ మనకి ఎగ్జామినేషన్లో కనుక ఉన్నట్లయితే సో అది యానల్ ఫిషర్ అని చెప్పుకోవాలి. సో యానల్ ఫిషర్ అనేది వెరీ కామన్గా సఫర్ అయ్యే కంప్లైంట్ అది, కానీ డైట్లో చేంజెస్ చేసుకోవడం వల్ల కొంతమేరకు తగ్గుతుంది. కానీ క్రానిసిటీ అనేది మరీ ఎక్కువగా ఉందంటే మాత్రం తప్పనిసరిగా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కలర్ కళ్యాణ్ శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే, నమస్తే చెప్పండి కళ్యాణ్ గారు. నేను 6 మంత్స్ ఐబిఎస్ కి మెడిసిన్ అనేది యూజ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎప్పుడైనా మార్నింగ్ వెళ్ళేటప్పుడు టైట్ మోషన్ అయ్యేటప్పుడు బ్లడ్ అనేది చాలా లైట్ గా అనిపిస్తుంది టైట్ మోషన్ అయ్యేటప్పుడు మాత్రం. ఓకే. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ టైప్ అనిపిస్తుంది అన్నమాట, నెక్ అండ్ బాటమ్ పొజిషన్. ఓకే. పెయిన్ అనేది. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి కంప్లైంట్స్ అన్ని? ఈ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చి ఒక 2 ఇయర్స్ నుంచి ఉంది. ఈ పెయిన్ అనేది మాత్రం ఒక 6 మంత్స్ నుంచి. ఓకే ఓకే కళ్యాణ్ గారు, ఇందాక నేను మీకు మీరు విన్నట్లయితే ఐబిఎస్తో సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళాలనిపించడము, అంటే ఏదైనా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా యానల్ రీజన్ అనేది రాపిడికి గురవుతుంది, అంటే ఇరిటేషన్కి లోనవడం వల్ల ఐబిఎస్ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా కామన్గా ఫేస్ చేసేది ఫిషర్ కూడా ఉంటుంది. లేదు అంటే ఐబిఎస్ కొంచెం మనకి క్రానిసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మ్యూకస్ స్టూల్స్తో పాటు కొంత బ్లడీ స్టూల్స్ అనేవి కూడా కనిపిస్తాయి. సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించాల్సి ఉంటుందండి. దీనివల్ల మీకు ఐబిఎస్ వల్ల వీక్నెస్ ఉండడము, మీరు తీసుకున్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వక అది అసిమిలేట్ అవ్వకపోవడం వల్ల కూడా వెయిట్ లూజ్ అవ్వడం కానివ్వండి, ఇలా బ్యాక్ పెయిన్ కానీ బాడీ వేక్ బాడీ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. ఫస్ట్ ఐబిఎస్కి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఐబిఎస్కి మనకు హోమియోకేర్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హోమియోపతిలో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఐబిఎస్ కంప్లైంట్ని మనం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. అండ్ ప్యారలల్లీ ఐబిఎస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటి అంటే టెన్షన్ యాంగ్జైటీ వల్ల కూడా ఐబిఎస్ కంప్లైంట్స్ అనేవి సఫర్ అవ్వడం జరుగుతుంది.
సో హోమియోపతిలో మనం ఆ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా మీ మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్ని మనం కన్సిడర్ చేసుకుని మెడిసిన్స్ ఇస్తాము. తప్పనిసరిగా ఒకసారి కన్సల్ట్ అవ్వండి మన హోమియోకేర్ బ్రాంచ్లో. మీరు శ్రీకాకుళం అన్నారు కాబట్టి వైజాగ్లో మన బ్రాంచ్ ఉంది, ఒకసారి తప్పనిసరిగా విజిట్ అవ్వండి. మీరు ఐబిఎస్కి సంబంధించిన ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారో, ఏమేమి మెడికేషన్స్ వాడుతున్నారో, ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయో అవి తప్పనిసరిగా క్యారీ చేసుకుని తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని మీకు కన్సల్ట్ చేసిన డాక్టర్ చెప్తారు ఆ మెడికేషన్ ఎలా వాడాలి, మన మెడిసిన్తో పాటు ప్యారలల్గా ఏ విధంగా వాడాలి అనేది తప్పనిసరిగా చెప్తారు. సో నెగ్లెక్ట్ చేయకండి, వీలైనంత త్వరగా కన్సల్ట్ అవ్వండి. రైట్ డాక్టర్ గారు, ఫిస్టులా అంటే ఏంటి, రావడానికి గల కారణం ఏంటి? సో ఈ ఫిస్టులా, యానల్ ఫిస్టులా అనేది కూడా అంటే ఫిజర్ అండ్ పైల్స్తో కంపేర్ చేసుకుంటే యానల్ ఫిస్టులా అనేది చాలా తక్కువ మందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది, అంటే కొద్ది రేర్ కంప్లైంట్ ఇది. సో ఇక్కడ యానల్ ఫిస్టులా అనేది మెయిన్, అసలు ఫిస్టులా అంటే ఏంటనేది తెలుసుకోవాలి. సో ఒక యాప్సిస్ ఫామ్ అవడం అంటే చర్మం మీద ఎలా అయితే వేడిగుళ్ళు రావడము ఎట్లా అయితే ఉంటాయో అదే విధంగా యానస్ దగ్గర కూడా యానల్ గ్లాన్స్ అనేవి ఉంటాయి. ఈ గ్లాన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము లేదా స్వెట్ గ్లాన్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల యాప్సిస్ ఫామ్ అవుతుంది. సో యాప్సిస్ అనేది అంటే ఏంటి అంటే ఒక పస్తో అక్యుములేట్ అయిన ఒక సిస్ట్ అన్నమాట. ఈ యాప్సిస్ ఎప్పుడైతే ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తుందో యానల్ రీజన్లో మల్టిపుల్ ఓపెనింగ్స్ అనేవి ఓపెన్ అవ్వడము, దానివల్ల దీని నుంచి పస్ డిశ్చార్జ్ అనేది మోషన్ ద్వారా కానివ్వండి లేదా ఔటర్ సర్ఫేస్కి అంటే యానల్ పిరుదుల వైపు కానివ్వండి ఎటువైపు అయినా కూడా ఓపెనింగ్ అవ్వడము, దానివల్ల అబ్నార్మల్గా డిశ్చార్జెస్ ఉండడము, సివియర్ పెయిన్ ఉండడము, పస్ ఫార్మింగ్ ఎక్కువగా ఉంది అంటే ఒక్కొక్కసారి సఫర్ అయ్యే పర్సన్ ఫిస్టులతో పాటు సఫర్ అయ్యే వాళ్ళు యానల్ రీజన్లో పెయిన్తో పాటు ఫీవర్ రావడము, వెయిట్ లూజ్ అవ్వడం ఇలాంటి కంప్లైంట్స్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. సో ఈ ఫిస్టులా అనేది యూజువల్గా హైజీన్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కానివ్వండి లేదా ఇతర ఇన్ఫెక్షియస్ డిసీజెస్తో సఫర్ అవ్వడము లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా ఫిస్టులతో సఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్స్కి మనం హైజీన్ ఫాలో అవ్వడంతో పాటు ప్రాపర్ మెడికేషన్ అనేది కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం సర్జికల్ ప్రాసెస్ అనేది మనకి రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే హోమియోపతిలో అయితే మనకి ఎలాంటి సర్జరీతో అవసరం లేకుండానే సక్సెస్ఫుల్గా ఫిస్టులా కంప్లీట్ని క్లియర్ చేసుకున్న సక్సెస్ కేసెస్ ఉన్నాయి. అండ్ కంప్లీట్గా మళ్ళీ రికర్ అవ్వకుండా కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ షర్మిల, తిరుపతి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. షర్మిల గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే, చెప్పండి షర్మిల గారు. అంటే మోషన్ సరిగా లేదా అమ్మా, కాన్స్టిపేషన్ ఉందా ఆవిడకి? లేదు, కాన్స్టిపేషన్ లేదు మేడం, మామూలు ఫ్రీగానే వెళ్తారు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇలాగా? దగ్గర ఉంది మేడం, ఒక సంవత్సరం నుంచి. ఇది సైట్ కాదన్నారు డాక్టర్ దగ్గర చూపిస్తే. అవును, కానీ ఆమెకి ఏ మందులు వేసుకున్నా తగ్గలేదు ఇవరికి. ఓకే షర్మిల గారు, ఈ కంప్లైంట్ని మనం ఫిషర్ అని అంటామండి. కాకపోతే పెయిన్ దురద అనేవి మరీ ఎక్కువగా ఉండి మోషన్ టైట్గా వెళ్ళడం లేదా మాటి మాటికి మోషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతుంది. సో కంప్లైంట్ 1 ఇయర్ నుంచి ఉందంటున్నారు కాబట్టి 65 ఇయర్స్ ఏజ్లో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా కామన్గా సఫర్ అవుతూ ఉంటారు. సో ఒకసారి మన హోమియోపతిలో కూడా ఇలాంటి ఈ కంప్లైంట్స్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. దీంతోపాటు ఇతర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నట్లయితే, మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నట్లయితే అవి వాడుతూ ఈ మన హోమియోపతి కూడా సేఫ్గా వాడచ్చు, ఎలాంటి కాంప్లికేషన్ ఉండదు. సో తప్పనిసరిగా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. రైట్ డాక్టర్ గారు, ఈ కరోనా వైరస్ రోజు రోజుకి విశ్రమిస్తున్నటువంటి నేపథ్యంలో మీ హోమియోపతి ద్వారా ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడం ఎలా? సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి యూజువల్గా హోమియోపతి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే మనం ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి డిసీజెస్ అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, ఫ్రీక్వెంట్ ఎలర్జిక్ కంప్లైంట్స్ కావచ్చు, ఇప్పుడు అర్టికేరియా కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ ఇష్యూ వల్ల వచ్చే కంప్లైంట్స్. అంటే బాడీ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల స్లైటెస్ట్ వెదర్ చేంజ్కి కానివ్వండి, స్లైటెస్ట్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినా లేదా ఎలాంటి ఫ్లూ కంప్లైంట్స్ అవతల వాళ్ళకు ఉన్నా కూడా ఈజీగా క్యాచ్ చేయడం, ఇది ఈ రకమైన టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు దాని అర్థం. అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే లోగా ఉండడం కానీ లేదా హైపర్గా ఉండడం కానీ ఇమ్యూనిటీ జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళ బాడీలో ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి తగ్గి ఇతర డిసీజెస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
ఇక్కడ మనకి హోమియోకేర్లో ఎస్పెషల్లీ మన హోమియోకేర్లో ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే న్యాచురల్గానే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యి ఇలాంటి డిసీజెస్ కానివ్వండి లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి బారిన పడడం అనేది చాలా వరకు తగ్గడం మనం నోటీస్ చేయడం జరిగింది. అండ్ మెడిసిన్ కూడా ఆ లెవెల్లోనే వర్క్ చేస్తుంది. కానీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే కొంతకాలం కంపల్సరీ ఒక కంటిన్యూస్ కోర్స్ లాగా వాడితే ఇది మనం సక్సెస్ఫుల్గా ఈ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, ఏ వయసు వాళ్ళలో అయినా కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ న్యాచురల్గా బూస్ట్ అయ్యి వాళ్ళకి రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు కరోనా వైరస్కి ప్రివెంటివ్ కనుక గురించి మాట్లాడుకున్నట్లయితే హోమియోపతిలో ప్రీవియస్గా కూడా చాలా రకాల ఎపిడెమిక్ డిసీజెస్ అంటాం ఇలా ఈ రకమైన అవుట్బ్రేక్స్ని. సో ఈ ఎపిడెమిక్ డిసీజెస్ ప్రీవియస్గా లైక్ మెనింజైటిస్ కానివ్వండి, లైక్ బ్రెయిన్ ఫీవర్ కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ ఇలాంటి డిసీజెస్ ప్రబలినప్పుడు ప్రీవియస్గా కూడా హోమియోపతిలో మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఆ పర్టికులర్ డిసీజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కామన్ సిమ్టమ్స్ని మన మెడిసిన్స్ కొన్ని వర్క్ చేయడం మ్యాచ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధమైన మెడిసిన్స్ హెల్దీగా ఉన్న పర్సన్కి అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీలో కొంత పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, రిమైనింగ్ పీపుల్కి అలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీ పెరగాలి. సో ఈ ప్రివెంటివ్ మెడిసిన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏంటంటే న్యాచురల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి ఆ వైరస్ బారిన పడడం తగ్గుతుంది. అండ్ ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా ఇమ్యూనిటీ బాగున్నప్పుడు మనకి కంప్లైంట్స్ అనేవి అంటే సివియారిటీ అనేది చాలా తక్కువగా చూడొచ్చు. అదేవిధంగా కరోనాకు కూడా మనకు హోమియోపతిలో గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఇండికేట్ చేయడం జరుగుతుంది. దాని సర్టెన్ కోర్స్గా అంటే ఇమ్యూనిటీ బూస్టర్ కిట్స్ ఆల్రెడీ మన హోమియోకేర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ పెరిగి కరోనానే కాదు మిగిలిన రకాల ఫ్లూ వైరస్లు కానివ్వండి, సీజనల్గా వచ్చే కంప్లైంట్స్ని కానివ్వండి, వీటన్నిటిని సక్సెస్ఫుల్గా మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం వల్ల రాకుండా చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఈ పైల్స్ ఫిషర్ ఫిస్లా సమస్యలతో బాధపడే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? సో ఈ పైల్స్ కానివ్వండి, ఫిషర్ ఫిస్టులా సమస్యలతో కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. అంటే రాకుండా ఉండాలి అన్న ముఖ్యంగా పైల్స్ అండ్ ఫిషర్స్ తీసుకున్నట్లయితే రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి, డైట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా తీసుకోవడము, వెయిట్ పెరగకుండా మేనేజ్ చేసుకోవడము, ఇవి కామన్గా ఫాలో అవ్వాల్సిన పద్ధతులు. దో సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, సఫర్ అవ్వకుండా ఉండాల్సిన వాళ్ళు కూడా ఇవైతే తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉన్నట్లయితే వీలైనంత వరకు లైఫ్ స్టైల్ని కొంచెం మేనేజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఫిస్టులా సమస్యలతో సఫర్ అవుతున్నట్లయితే దానికి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ప్రాపర్ బాడీ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఫిస్టులా సమస్య ఉన్న వాళ్ళు కూడా అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు కేర్ తీసుకున్నట్లు అవుతుంది. సో డైట్ అనేది, లైఫ్ స్టైల్ అనేది ఈ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మినిమం ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ ఫైబర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, పైల్స్ ఫిషర్స్ ఫిష్ల సమస్యలతో బాధపడే వారికి చాలా చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ టైం, కీప్ వాచింగ్.